నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ అంశంపై అగ్గిరాజుకుంది. సైదాపురం మండలం తుమ్మల తలుపూరు వద్దకు చేరుకున్నారు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి. అక్రమ మైనింగ్ కి పాల్పడుతున్న వాళ్ళలో తమ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారంటూ స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెబుతున్నారని అన్నారు. అంతేకాదు కలెక్టర్ ఆదేశాలతో 18 వాహనాలను అధికారులు పట్టుకుంటే వాటిని విడిపించినట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదనే తాను ఆ పని చేసినట్టు అనిల్ అన్నారని గుర్తు చేస్తున్నారు కోటమరెడ్డి. అక్రమ మైనింగ్ గురించి ప్రజలకు తెలియజేయడానికి వెళ్తున్న టీడీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేయడం సరికాదన్నారు కోటమరెడ్డి. పరిస్థితి మీకు అర్థమైంది కదా, ఎంత విచ్చలవిడిగా చేస్తున్నారంటే ఈరోజు ఇక్కడికి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు మొత్తం వస్తున్నారని తెలిసి నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఈ రోజు ఆ యొక్క సైదాపురం ఏదైతే ఆ యొక్క మండలంలో